పద్నాలుగులో లో చంద్రబాబు గారిని ఎన్నుకున్నారు జగన్ గారి చంద్రబాబు నాయుడు గారు నిన్నుకున్నారు మరి ఇప్పుడు మరి ఎందుకు ప్రజలు ఒక్కసారిగా జగన్ గారిని పదకొండు సీట్లకి పరిమితం చేసి టోటల్ గా ఎందుకు ఎందుకంటే అమ్మ మూడు కారణాలు ఇక్కడ జగన్ మీద వ్యతిరేక రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు మీద ఉన్నంత వ్యతిరేకత కానీ అంత అసహ్యత గాని లేదు జగన్ ఈ జనాలకి ఫైవ్ ఇయర్స్ అదే అదే చెప్తా వాళ్ళు బెనిఫిట్ పొందారు అరవై నాలుగు లక్షల కుటుంబాలు ఈ నవరత్నాల మీద పొందారు అందరూ మాకు అన్నం పెట్టాడు మాకు ఫుడ్ పెట్టాడు మా పిల్లలను స్కూల్కి గర్వ గర్వంగా గౌరవించనుకుంటున్నారు కానీ ఎందుకు ఓడిపోయాడు మూడు పాయింట్లు దెబ్బతిన్నాయి మూడు పాయింట్లో ఒకటి ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అనే పాయింట్ పచ్చి అబద్ధాలు ల్యాండ్ అగ్నిస్ట్రేషన్ పేరు పచ్చి అబద్ధాన్ని చంద్రబాబు ప్రమోట్ చేయగలిగాడు అది ఈ ఆ ల్యాండ్ బ్రోరీ హక్కుద ల్యాండ్ దీని విషయం మీద పా అసెంబ్లీలో చంద్రబాబు తాలూకు వయవుల కేశపు అసెంబ్లీలో పెద్దగా పొగిడేడు గొప్ప స్కీమ్ ఇది రష్యాలో చేశారు రాజస్థాన్లో చేశారు మన రాష్ట్రంలో ఖచ్చితంగా చెయ్యాలి అపో అపో మేము అపోజిషన్లో వచ్చి డిమాండ్ చేస్తున్నాం అది చాలా గొప్ప స్కీమ్ అని వీళ్ళే పొగిడారు పొగిడి ఆఖరి నిమిషంలో అరవై పర్సెంట్ అప్పటికే జరిగింది ఎక్కడ ఒక కంప్లైంట్ రావాలి కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు దాన్ని ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు అయ్యో నాకు బో ప్రమోట్ చేశారు మీ భూ భూమి లాక్కుంటారు మీ భూమి లాక్కుంటారు మీ భూమి లాక్కుంటారు అని దీన్ని కౌంటర్ చేయలేకపోయింది వైసీపీ దాన్ని ఇది పచ్చి అబద్ధం అని ఎస్టాబ్లిష్ చేయలేదు ఏమైపోయిందో నేను ప్రాక్టికల్గా చూశాను క్యూలో నుంచి మర్చిపోద్దు నేను ఉన్న ఎకరా కూడా పోద్దు జాగ్రత్త ఇలాగూ అంటే ఒక భయం పుట్టి పుట్టేసి వాళ్ళు రాకపోయినా పోకూడదు పోకూడదని ఆ ఉన్నది పోతుంది జగన్ మళ్ళీ వస్తే అని ప్లస్ అదొక పాయింట్ రెండో పాయింట్ ఆశపడ్డారు అతను ఇస్తారన్న దానికన్నా ఇతను ఎక్కువ ఇస్తా అన్నాడు అతను మేము ఎంతో చెప్పారు అయినా అతను ఇస్తా అన్నాడు మేము ఇస్తు ఈ ప్రభుత్వం ఇస్తుంది అరవై ఏడు లక్షల కోట్లు అరవై ఏడు వేల అరవై అరవై ఏడు వేల లక్షల కోట్లు దానికి ఈ శ్రీలంక అయిపోద్ది అన్నాడు మరి ఈయన చెబుతున్న స్కీము నూట యాభై రెండు లక్షల కోట్లు ఎక్కడి నుంచి ఇస్తాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు ఇంకేమవుతుంది అంటే ఆయన చేస్తే సంసారము మేము వస్తే వ్యభిచారము ఇది ఏమిటని ప్రజలు గుర్తించడం చెప్పి కానీ ప్రజలు ఆశపడ్డారు ఇచ్చింది ఇచ్చాడు జగన్ ఈయన ఇంకా అన్నాడు కదా ఇస్తాననేది ఎందుకు వద్దా అనుకోవాలి మనం అని చెప్పి ఆశపడ్డారు ఆ ఆశ బ్రమ ప్లస్ ఈ కమ్మ కాపు జాయింట్ ఓటింగ్ ఉంది ఎన్టీఆర్ పీరియడ్ తర్వాత ఎన్టీఆర్ పీరియడ్లోనే కమా కాపు ఒకటిగా జన్టీఆర్ గేశారు ఆ తర్వాత చంద్రబాబు పీరియడ్లో వచ్చిన కాపులో చీలికలు వచ్చాయి చీలికలు వచ్చి మళ్ళీ ఫస్ట్ టైం ఫర్ వాట్ రీజన్ మేబీ పవన్ కళ్యాణ్ కాపు అంటూ ఏదో ఒకసారి మన కాపు చీఫ్ మినిస్టర్ అయ్యే పదవిలోకి వచ్చే అవకాశం ఉంది అండ్ దీంట్లో ఎక్స్చేంజ్ అయింది బాగా బాగా కాపు సోషల్ మీడియాలో కూడా ఎన్ని సార్ రాజమౌళి గారు ఆర్ఆర్ఆర్ సినిమా తీసిన కమ్మల్ని కాపల్ని కలపలే పవన్ కళ్యాణ్ వచ్చి కమ్మల్ని కాపల్ని రెండు బాగా సోషల్ మీడియా వెళ్ళింది నిజంగా కూడా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యింది లేకపోతే బీజేపీకి ఎనిమిది రావడం అదే సో ఈ కాంబినేషన్ లో మొత్తం పోలరైజేషన్ అయిపోయింది కాపు కమ్మ ఓట్లు చెల్తాయి ఎవరు కాపు అందరిలోనూ ఉన్నారు కాపు ఓట్లు అట్టు పడుతు ఇటు పడుతుంటే కాకుండా ఒక ఒక బ్లాక్ పడిపోయింది రామారావు గారి పిల్లలు చూసాం ఆ రోజు ఆయన ఫస్ట్ టైం ఎన్నికలు ఉన్నప్పుడు మొత్తం కాపు కమ్మం అందరూ ఆయన చేసే మళ్ళీ ఆ తర్వాత రాల ఈసారి మళ్ళీ అది అద కుదిరింది ఈ కారణాల చేత ప్లస్ జీవిఎంలు ఈవీఎంలు రెండు వందల డెబ్బై నాలుగు ఈవీఎంలు మిస్ అయినాయి అటు ఆచుకు తెలియదు తేలాలన్నీ దాదాపు ఎనభై రెండు లక్షల ఓట్లు తేడా వచ్చాయి ఇప్పుడు ఓటింగ్ అయిపోయింది అయిపోయినాక రెండు ఒక ఒక ఇదిగో నా అరవై వేల చిల్లర ఓట్లు అని కౌంట్ చేసి చెప్పారు అది మళ్ళీ కౌంట్ చేసేటప్పుడు ఓటింగ్ అయిపోయినప్పుడు అరవై వేల చిల్లర అంటే కౌంట్ చేసేటప్పుడు అరవై ఆరు వేలు ఎట్లా అవుతాయి ఆరు వేలు ఎట్లా పెరుగుతాయి అది ఎందుకు జరిగింది కొన్ని బ్యాలెట్ బాక్స్ సీల్ చేయలేదు ఏడు రోజుల తర్వాత గొడవ చేస్తే సీల్ చేశారు ఎందుకు సీల్ చేయలేదు ఇవన్నీ ఒక గోల్మాల్ ఈవీఎం గోల్మాల్ అనేది ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి నిర్దిష్టమైన ఆధారాలు దొరకలే ఆధారాలు దొరికితే కోర్టులో వస్తుంది వరకా ఏమైనా ఎంత ఇప్పుడు లాంటిది ఎప్పటికైనా వస్తుంది సో ఇవన్నీ వాళ్ళ కల ఈ ఈ రీజన్స్ ప్లస్ ఈ కాము కమ్మ కాపు కలయిక అడ్వాంటేజెస్ చంద్రబాబు కావాలని కానీ చంద్రబాబు గొప్పోడని కానీ చంద్రబాబు మాటలు ఆశ ఆశపడ్డారు చంద్రబాబు చెవి ఇస్తాడు ఆఖరిసారి కదా ఈ మళ్ళీ తరువాడు ఈసారి చేస్తాడులే పోయినసారి లాగా చేయడు ఈసారి మాట నిలబడతాడులే అని నమ్మారు నమ్మకం ఇప్పుడు చూస్తున్నారు నిత్యనోరు బాధకుంటున్నారు ఇతను నమ్మి దరిద్రం అన్నం పెట్టేవాడిని పోగొట్టుకుని మోసం చేసేవాడి దగ్గర పడ్డామని ఇప్పుడు ప్రజలు ఫీల్ అవుతున్నారు అది దాని రియాక్షన్ కూడా తొందరలో తెలుస్తుంది ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది సెనారియో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది సెనారియో ఇప్పుడు ఈ కూటమి నాలుగు భాగాలు అవుతాయి ఈ కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి నేనే రెండు వేల ఇరవై తొమ్మిది నేనే ముఖ్యమంత్రి క్యాండిడేట్ అని పవన్ కళ్యాణ్ ఈ జనసేన వర్గం వాళ్ళు వెళ్తారు దాన్ని ఖచ్చితంగా చంద్రబాబు వ్యతిరేకిస్తాడు సో చీలిక రెండు ఈ రెండు చీలుతాయి సార్ బీజేపీ పవన్ కళ్యాణ్ వైపు ఉంటుంది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తోక మేము అని మొదటి నుంచి ఎస్టాబ్లిష్ చేసేసింది బీజేపీ తన వ్యక్తిత్వాన్ని బీజేపీకి కోల్పోయింది ఇవాళ బీజేపీ అందుకనే అడ్రస్ లేదు ఎవడు బీజేపీ గురించి మాట్లాడేవాడే లేడు ఆంధ్రాలో ఎందుకంటే దాని వ్యక్తిత్వాన్ని కోల్పోయింది అది ఇండియన్ ఇండి దాని ఇండిపెండెంట్ నేచర్ని తంపేసుకొని పవన్ కళ్యాణ్కి తోక మేము ఎవరో ఒకరు ఉంటే చాలా మాకు తోకగా ఉంటాం మేము మేము మేముగా నిలబడాలని నిర్ణయించుకొని దాంతో పవన్ కళ్యాణ్ తోకగా అక్కడికి వెళ్తారు పవన్ కళ్యాణ్ని పెట్టుకుని ఆడుకోవచ్చు మనం పవన్ కళ్యాణ్ని ముందు పెట్టుకుని మనతో ఆట ఆడించుకోని అది సో ఆట వెళ్తారు సో పవన్ కళ్యాణ్ బీజేపీ తెలుగుదేశం కమ్యూనిస్టులు వైసీపీ ఈ మూడు ట్రయాంగిల్ పోటీ వస్తుంది ఆ ట్రయాంగిల్ పోటీలో ఖచ్చితంగా వైసీపీకే ఖచ్చితంగా మెజార్టీ ప్రజలు ఇవాళ ఆల్రెడీ రియలైజ్ అవుతున్నారు ప్లస్ ఇంకా రాబోయే కాలంలో చంద్రబాబు చేయబోయే విన్యాసాలు చంద్రబాబు చేయబోయే దుష్ట రాజకీయాలు చంద్రబాబు చేయబోయే క్షుద్ర రాజకీయాలు అన్ని కూడా ప్రజలు చూస్తారు ఒక్కటి కూడా ఆయన చెప్పేది నెరవేర్చడు ఒక్కటి కూడా చెయ్యలేడు వచ్చి అబద్ధాలు కోరు అతను అబద్ధాల మీద జీవితవంత అబద్ధాల మీద వెన్నుపేటు మీద వెన్నుపోటు మీదను క్షుద్ర వ్యూహాలు పారటము ఇదే తప్పితే భ్రమలు కల్పించి ఒక లేనిపోయిన భ్రమలు కల్పించి ప్రజల్లో ఒక అశాంతిని క్రియేట్ చేసి అధికారంలో ఉన్నా అధికారులు లేకపోయినా ప్రజల్లో ఒక అశాంతిని క్రియేట్ చేసి ఒక అండ్రస్ట్ని క్రియేట్ చేసి ఆ అండ్రస్ట్ ద్వారా లబ్ధి పొందే రాజకీయం తప్పితే అతను ప్రజలకు నిజంగా ఏమీ చేయడు ఏమీ చేయబోయేది చేయడు అతను రియల్ ఎస్టేటు తన తన ఆస్తులు పెద్దగా రెండెకరాలు ఒక పెంకుటీల నుంచి ఆరు లక్షల కోట్లకి ఎదిగాడు ఇంకో ఇంకో ఎందుకని తన తర్వాత తన కొడుకు ఇంత సమర్థుడు కాదు ఈ కోట్ల కోట్లు అర్జించగలిగిన సమర్థులు కాదు కనుక కొడుకు కూడా అవసరమైనంత ఇంకో ఆరు లక్షల కోట్లు ఈ ఐదేళ్ళలో సమర్థించి సంపాదించేసి పెట్టేసేసి వెళ్తాడు తప్పితే అప్పటికి ప్రజలు చీ స్థితి అది చీ కొట్టినా పదాలు అతడికి అయిపోయింది తన జీవితం ఇంకేముంది ఆ చాలా మంది అప్పుడు ఓట్లు కూడా వెళ్ళేస్తారంటే చంద్రబాబు గారు ఇప్పుడు సీఎం అవ్వకపోతే మనం ఆయన మళ్ళీ సీఎం గా ఆయన సీఎం ఎందుకంటే తర్వాత అడుగుంటే అడుగుతుంటే జాలి పడ్డాడు అంత జాలి పడ్డారు పవన్ కళ్యాణ్ నేను ఒక్కసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలి బతి పాలకున్నాడు జాలి పడ్డారు ఆ జాలి మీద వచ్చినాయి ఈ జాలి పాయింట్లు తప్పితే ఇల్లు ఏదో చించుతారు పుడుస్తారని ఎవరికి నమ్మకాలు లేవు అదే కాకపోతే జగన్ కొంచెం కొంచెం భరోసాగాను కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వెళ్ళడం జరిగింది ఈ తాగుబోతుల ఓట్లు లెక్క చేయరా తాగుబోతుల ఓట్లు మనం చాలా తగ్గు తాగుబోతులు మనకు విరోధం అవుతున్నారు అని లెక్క చేయరా వాళ్ళు తాగుబోతులు కనపడేని కో ఓట్లు తాగుబోతుల ఓట్లు కనపడే ఒక యాభై లక్షల ఓట్లు దేశం రాష్ట్రం మొత్తం మీద కనపడని ఓట్లు ఏదో తాగుడుగుతాను మాకు దూరం చేసేసాడు కాస్ట్ పెంచేసాడు మీరు తాగాలంటే చీపు లెక్కలు తాగా లేకపోతే కాస్ట్ పెంచేసాడు అనే ఒక ద్వేషం ఆ తాగుబోతుల ఓట్లు కొన్ని దేవరని అది చంద్రబాబు మీకు తక్కువ మందుకే ఇస్తాము బీజేపీని యాభై రూపాయలకే మీకు కోటర్ ఇస్తామని ఈ మందుని అంత దిగజారిపోయింది రాజకీయాలు మీకు మందు ఇస్తాం మందు పోస్తాము మేము అధికారంలోకి వస్తే మీకు బియ్యం అంటే ఇప్పుడు యాభై రూపాయలకే క్వార్టర్ ఇస్తాం పూర్తి ఇస్తాం దౌర్భాగ్య స్థితికి తలదించుకోవాలి మన రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వస్తాయి జరుగుతున్నాయని అది ఆ ఓట్లు కొన్ని లెక్క పోయి అట్లా కొన్ని కొన్ని భరోసాగా ఈ సంక్షేమ పథకాలు నన్ను బతికిచ్చేస్తాయి ఎక్కడికి వెళ్ళినా నీరాజనాలు పట్టారు సంక్షేమ పథకాలు ఆటో నిజంగానే మేము చూసారు ఆటో డ్రైవరు ఏంటి సార్ మేము నా పిల్లల్ని ఇన్నాళ్ళు పిల్లల్ని ఇతర పిల్లల్ని ఎక్కించుకుని వెళ్తా బాధపడేవాడిని సార్ నా పిల్లల్ని ఇలా చేసుకెళ్ళాలి వాళ్ళు నా కొడుకు యూనిఫామ్ వేసుకుని షూస్ వేసుకొని ల్యాప్టాప్ పెట్టుకుని వెళ్తాడు గర్వంగా ఉంది సార్ ఆటో మా మనసు రోజు మాటలు వెళ్ళాం మరి అవన్నీ ఓట్లుగా మారడం ఓట్లుగా మారే లోపల రకరకాల ఆశలు పాత్రలు అయిపోయినాయి సో అందుకు గెలిచాడు తంతి గారు పడ్డట్టు ఒక టైం ఒక టైం ఒక మార్పు పడటం అన్నీ జరిగినాయి బట్ కాలం ఉంది కాలం అతను జగన్ చిన్న వయసే కదా ఏ పెద్ద వయసు కాదు